మీ మాధురి కృష్ణ, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అసఫిట. సో ఈ వ్లాగ్ మంచి జాలీగా ఉంటుంది. మా ఫ్రెండ్ ఇంటికి వచ్చారనమాట ఈవినింగ్. తను నందిని అని చెప్పి, తను యూవీ కలెక్షన్స్ అని ఒక పేజ్ ఉంటుంది జ్యువెలరీ పేజ్ ఇన్స్టాగ్రామ్. నేను చాలాసార్లు షేర్ చేస్తూ ఉంటాను. నాకు 3 ఇయర్స్ నుంచి అలా ఫ్రెండ్ అనమాట. ఫస్ట్ క్యాజువల్గా ఒక క్రియేటర్ బిజినెస్ ఓనర్లా కలిసాము. తర్వాత లైక్ మైండెడ్ అవ్వడం వల్ల చాలా ఫ్రెండ్స్ అయిపోయాము. తను కొన్ని జ్యువెలరీ కస్టమర్ దగ్గర తీసుకెళ్ళడానికి, క్లయింట్ దగ్గరికి అలా వచ్చారు. చాలా ఎక్కువ స్టఫ్ ఉంది. సో చూద్దాం, మా దగ్గరే అనమాట. సో అందుకని కలుద్దామని హాయ్ చెప్దామని వచ్చారు. అండ్ ఇక్కడ అర్జున్కి మంచి గిఫ్ట్ తీసుకొచ్చారనమాట. చాలా బాగుంది, గేమ్ ఆడుతున్నారు వాళ్ళు ఇద్దరు. మా ఆవిడ ఎవరు తెచ్చారో వాళ్ళ చేత ఆడించడం కూడా స్టార్ట్ చేసేసాడు. అండ్ ఇక్కడైతే నేను క్విక్గా స్నాక్ చేస్తాను. నేను యాక్చువల్లీ బయటకు వెళ్ళి వచ్చానమాట, ఇంట్లో ఏం లేదు. సో క్విక్గా ఏం చేయొచ్చని స్నాక్ లాగా ఆలోచిస్తే కొంచెం అనియన్స్, టొమాటో అవి ఫైన్గా చాప్ చేసి, ఇప్పుడు మసాలా పాపడ్ ఉంటుంది కదా అలా చేద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా క్విక్గా రెసిపీ చెప్తాను చూడండి. ఇలా చాలా ఫైన్గా చాప్ చేసుకోండి అనియన్స్, టొమాటో కొంచెం, అండ్ కొత్తిమీర పుదీనా ఉంటే ఇంకా బాగుంటుంది. వాటి మీద కొంచెం ఉప్పు కారం వేస్తాను. అండ్ కాకరా అని డైరెక్ట్గా అమ్ముతారనమాట. మా నైబర్స్ ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే పెట్టారు, అప్పటి నుంచి నేను పర్చేస్ చేస్తాను. కాకరా అంటారనమాట. సో అవి అలాగా మంచి పాపడ్లో దొరికితే, అది మేతి ఫ్లేవర్ కూడా ఉంది. సో అందులో మేతి ఉంటుంది. ఇప్పుడు మనం కొత్తిమీర అన్నీ వేస్తాం. ఉప్పు కారం అండ్ నిమ్మకాయ వెజిటబుల్స్ మీద పిండేసానమాట. సో మిక్స్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. అది ఒక్క సెకండ్ ఆగితే ఫ్లేవర్ ఆ పాపడ్లోకి దిగుతుంది. సో అమేజింగ్ ఉంటుంది. నేను ఫస్ట్ నా చిన్నప్పుడు దస్టలో ఇది మసాలా పాపడ్ని తిన్నా. తను 10th ఇంటర్ ఏదో పాస్ అయినప్పుడు అందరిని తీసుకెళ్లారు. సో అది ఫస్ట్ టైం అలాంటివి తినడం. అప్పటి నుంచి ఇలా చేసుకుంటాను అనమాట ఇంట్లో. మనం ఒడియాలు అప్పడాల కంటే కాకర ఇంకొంచెం హార్డ్ ఉంటుంది అనమాట. సో అది నానిపోకుండా ఉంటుంది. సో చాలా చాలా డెలీషియస్ డిష్ ఇది. స్టార్టర్లో కూడా పెట్టచ్చు. సో ట్రై చేయండి. అండ్ ఎక్కడైతే జ్యువెలరీ ఓపెన్ చేసి చూస్తున్నాం అనమాట, ఇయర్ రింగ్స్ ఆక్సిడైజ్డ్, కొన్ని కుందన్ అవి ఉన్నాయి. నేను లిటరలీ డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మీలో చాలామంది షాపింగ్ చేయడం ఈజీగా ఉంటుంది కదా. సో ఆబ్వియస్గా ఐ వాంట్ టు సపోర్ట్ మై ఫ్రెండ్. దాంతోపాటు ఏంటంటే వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్కి తెలుస్తాయి. అండ్ ఈవిడ దగ్గర ఏంటంటే చాలా ఎక్కడెక్కడో ప్లేసెస్కి వెళ్ళి తిరిగి కొత్త కలెక్షన్ తీసుకొస్తారు. అఫోర్డబుల్గా కూడా ఉంటాయి ప్రైసెస్. అండ్ వాళ్ళ పేజ్లో నవ్వేందని ఆఫర్స్ పెడుతూ ఉంటారనమాట. యూవీ కలెక్షన్స్ అని చూడండి, యూవీ కలెక్షన్స్ బై నందు అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. సో బటర్ఫ్లై ఒక పెద్ద బాక్స్, ఓన్లీ బటర్ఫ్లై డిజైన్ స్టడ్స్ లాగనమాట. స్టోన్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. అండ్ సంథింగ్ స్టీల్ కట్ ఏదో చెప్పారు, వారెట్గా స్టీల్ అని ఉంటుంది. అసలు కలర్ పోవంట ఆ ఫినిషింగ్, సంథింగ్ స్టీల్ అని వచ్చింది, ఆ మాట గుర్తురావట్లేదు. బట్ బటర్ఫ్లైస్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా జీన్స్ మీద డైలీ కాలేజ్కి పెట్టుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. వర్త్ మనీ అనమాట. ఎంత బాగున్నాయో షైనింగ్, మన లైట్లో లైక్ మన సీలింగ్ లైట్లో పెద్దదానికి కళ్ళ తెలియట్లేదు, కానీ పెట్టుకుంటే ఇలా స్టోన్వి కొంచెం ఉన్నాయి. అండ్ ఇలా చాంద్ బాల్స్, ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ఉన్నాయి ఈ బాక్స్. నెక్కి సెట్ అయ్యేది నేను రీల్ పెట్టాము ఆ రోజు, చూడండి ఇది అనమాట ఈ సెట్. కిడ్స్కి అమేజింగ్గా ఉంటుంది, 1000 లోపే ఆ సెట్. సో ఇలాగ ఇంటికి తెచ్చి కూడా చూపించడం ఈ మధ్య స్టార్ట్ చేస్తున్నారంట. మినిమం 8000 షాప్ చేస్తాము అని మీరిద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అనుకుని ఇంటికి కూడా మనం తెచ్చి షాపింగ్ చేయించుకోవచ్చు అంట. సో షీల్ గెట్ ఆల్ ద వెరైటీస్, మీకు ఏమేమి కావాలో అని చెప్పి. సో అది కూడా కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారంట. సో ఇక్కడైతే ఆదిత్య పొమ్మగ్రనేట్ తింటున్నాడు, డిన్నర్ అయిపోయింది వాళ్ళది. ఏం తింటున్నావు చెప్పు, ఇలా చూడు, నన్ను చూడు, అమ్మని చూడు. సో నేను కొంచెం రెడీ అవ్వాలి ఇప్పుడు, ఎందుకంటే రీల్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట రిద్మిక్ రాగాస్కి. సో అదేంటి, బీటీఎస్ కూడా నేను షేర్ చేస్తాను ఇవ్వాల. హెయిర్ వాష్ చేసుకోవాలి. హెయిర్ వాష్ చేసుకుని కనీసం 1 అవర్ ముందు ఆయిల్ అప్లై చేసుకుని మంచిగా మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఆయిల్ అప్లై చేయకుండా అసలు హెయిర్ వాష్ చేసుకున్నాను అనమాట. అండ్ ఆల్సో మనం ఎప్పుడైనా హెయిర్ ఫాల్ గ్రోత్ అవుతున్న డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి హెయిర్ ఫాల్కి. నాకైతే సీజనల్ చేంజ్కి దానికి అవుతుంది. నాకంటే ఎక్కువ మా పనమే చెప్తుంది, ఎక్కడ చూసినా మీ జుట్టు కనిపిస్తుందమ్మా, జాగ్రత్త, టేక్ కేర్ అన్నట్టు చెప్తుంది. యాక్చువల్లీ మనం ప్రాపర్గా రొటీన్ ఫాలో అయితే ఏంటంటే ఆ హెయిర్ ఫాల్ అనేది ఫాస్ట్గా కంట్రోల్ చేయొచ్చు. సో అదే నేను చేస్తాను ఇప్పుడు. అండ్ ఐ ఆల్వేస్ రిమెంబర్ మై గ్రాండ్ మాస్ రెసిపీ. ఆయిల్ ఎంత చక్కగా హీట్ చేసి మంచిగా మసాజ్ చేసి చేసేవారు కదా. బట్ ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో మనకి అవన్నీ కుదరవు. అండ్ ఆల్సో హీటింగ్ కూడా ఓవర్ హీట్ చేస్తే వాటిలో ఉన్న ఎఫెక్టివ్నెస్, ఆయిల్లో ఉన్న ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది. సో మనకి ఉన్న హాఫ్ నాలెడ్జ్ అలాంటి పనులు చేయకుండా ఐ హ్యావ్ లైక్ నేను ఇదివరకు కూడా చెప్పాను, మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు అనుకున్నాం, మన పాత పద్ధతులనే మోడర్న్ వేలో ఇట్స్ యూనిక్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ అనమాట. ఐ హ్యావ్ దిస్ యూనిక్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ ట్రూ హెయిర్ అండ్ స్కిన్. ఈ ఆయిల్తో పాటు మనం యాక్చువల్లీ ఆయిల్ మామూలుగా పర్చేస్ చేస్తాం కదా, సో ఈ ఆయిల్తో పాటు ఈ క్యూట్ హీటర్ కూడా ఇస్తారు. ఇందులో కరెక్ట్గా మంచిగా హీట్ అవుతుంది, తర్వాత మనం మసాజ్ చేసుకోవడమే. ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తాను, ఇదివరకు కూడా షేర్ చేశాను మీకు గుర్తుండే. సో ఈ క్యూట్ హీటర్కి చిన్న క్యాప్ కూడా ఉంటుంది. మన ఎక్సెస్ ఆయిల్ ఆర్ మనం యూజ్ చేసిన తర్వాత క్యాప్తో నీట్గా
ఈజీగా క్లోజ్ చేసి దాచుకోవచ్చు. అండ్ చిన్న బల్బ్ ఉంటుంది ఇండికేషన్కి. అండ్ ఈ ఆయిల్లో వచ్చేసి 13 నోవెల్ హెర్బ్స్ ఉంటాయి, లైక్ ఆమ్లా, బ్రింగరాజ్ అండ్ హైబిస్కస్. సో ఈ ట్రూ హెయిర్ అండ్ స్కిన్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ని ఈ విధంగా మనం హీటర్లోకి వేసుకుని ప్లగ్ ఇన్ చేస్తాము. సో ఇది అరౌండ్ 65 డిగ్రీస్ వరకు రీచ్ అవుతుంది, అరౌండ్ 4 మినిట్స్ టైం పడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఆ హీటర్ టర్న్ ఆఫ్ అయిపోతుంది. నౌ వీ కెన్ ఎంజాయ్ ద గుడ్నెస్ ఆఫ్ 13 నోవెల్ హెర్బ్స్ అట్ రైట్ టెంపరేచర్ అనమాట. అండ్ ఆల్సో ఈ ట్రూ హెయిర్ అండ్ స్కిన్ అనేది 100% న్యాచురల్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా. ఆయిల్ని కొంచెంగా తీసుకొని జెంటిల్గా మన స్కాల్ప్కి మసాజ్ చేయడమే, రూట్స్కి బాగా ఇంకేలాగా మసాజ్ చేసుకోండి. అరౌండ్ 1 అవర్ ఆర్ ఓవర్ నైట్ కూడా దీన్ని పెట్టుకోవచ్చు. అండ్ కామెంట్స్లో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు ఈ షాంపూ బాగుంటుందా, ఆనియన్ షాంపూ, ఆ హెయిర్ ప్యాక్ ఏం యూస్ చేస్తారు అని చెప్పి. సో ఇఫ్ యూఆర్ కన్ఫ్యూజ్డ్ అండ్ మీకు రైట్ ప్రోడక్ట్ ఏం యూస్ చేయాలని తెలియకపోతే, టేక్ దిస్ 3-ఫ్యాక్టర్ అనాలిసిస్ ఆన్ ట్రూ హెయిర్ అండ్ స్కిన్ వెబ్సైట్. దిస్ ఈస్ డెవలప్డ్ బై ద ఆయుర్వేదిక్ డాక్టర్. వాళ్ళ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఆన్సర్ చేస్తే మన హెయిర్కి తగ్గ ప్రొడక్ట్స్, ఇంగ్రీడియంట్స్ ఏం సూట్ అవుతాయో చూసి వాళ్ళు చెప్తారనమాట. నాకైతే ట్రూ హెయిర్ అండ్ స్కిన్ ఆయిల్ విత్ హీటర్ అండ్ అనియన్ షాంపూ, సీరమ్ అండ్ ఆల్సో ఒక సప్లిమెంట్, నేచురల్ సప్లిమెంట్ రికమెండ్ చేశారనమాట. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం హెయిర్ అనాలిసిస్ టెస్ట్ తీసుకుంటాం కదా, దీంతో పాటు మనకి ఫ్రీ పర్సనలైజ్డ్ నేచురల్ సప్లిమెంట్ ఇస్తారు. సో దట్ మనం ఏంటంటే 2x a day అది తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది టేస్ట్ కూడా. దానివల్ల ఏంటంటే ఓవర్ మంత్స్, అంటే 2-3 మంత్స్ మనం కంటిన్యూగా యూస్ చేస్తే రిజల్ట్స్ ఉంటాయని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారనమాట. సో నేనైతే వీటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎక్స్ట్రా 15% ఆఫర్ ఉంటుంది. అండ్ మన ట్రూ హెయిర్ అండ్ స్కిన్ వెబ్సైట్లోంచి ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేసినా ఎవ్రీ ఆర్డర్కి ఒక మెన్స్ట్రల్ కప్ చొప్పున నీడీ పీపుల్కి వాళ్ళు డొనేట్ చేస్తున్నారు. పీరియడ్ కేర్ అనేది ఇంకా బెటర్గా ఉండడానికి వాళ్ళు హెల్ప్ చేయడానికి చూస్తున్నారనమాట. సో డూ చెక్ ఇట్ అవుట్, నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డిన్నర్ అయితే చేస్తున్నాను, కొంచెం టైం ఉంది హెయిర్ వాష్ చేసుకోవడానికి అని చెప్పి పెసరట్లు అందరికీ వేసేసాం, అయిపోయిందన్నమాట. లాస్ట్ నేను తింటున్నా. నేను పెసరట్టు అంటే ఖచ్చితంగా కర్డ్ ఆర్ ఇలా రైతాలతో తింటానన్నమాట. అండ్ ఆ రోజు అత్తగారు టమాటా పచ్చడి కూడా చేశారు, అది కూడా చాలా బాగుంది. సో అది ఇక్కడ కార్ ఇమ్మని అడుగుతున్నాను, నేను వీడియో చేత్తో తీస్తున్నా, చేత్తో తింటున్నాను. సో మొత్తం అయిపోయాక తర్వాత నేను కొంచెం గ్యాప్ ఇచ్చి హెయిర్ వాష్ చేసేసుకుని అప్పుడు ఇంకా అరౌండ్ 10:30 అవుతున్నట్టుంది. వీడు పడుకోవట్లేదండి బాబు, అసలు 10 అవుతున్నా పడుకోడు, 11-12 కూడా అవుతుంది ఒకసారి. పొమోగేట్ సరే దిగమ్మా, పని ఉందమ్మా. బాబు బాబు బాలరాజు లే గడ, ఏంటది ఏమన్నా ఉందిలే, ఇగో నీ ఎంటర్టైన్మెంట్ మాకు బాగాలేదు బాబు. ఆదిత్య ఏంటమ్మా చెప్పేసుకొచ్చు నాకు అంది సార్.
సో ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. ఈ సాంగ్ పాడేగా చాలా మంది మీకు సెట్ అవ్వలేదు, అసలు మీకు సింగింగ్కి మీరు సరిపోరని కూడా కొంత చాలా హార్ష్గా కామెంట్ చేశారు. అయినో నాకు ఇంకా నేను చాలా బేసిక్ లెవెల్లో నేర్చుకున్నాను, నాకు ఇంకా చాలా చాలా నేర్చుకోవాల్సింది ఉంది. కాకపోతే ఏంటంటే నాది అబ్బాయిలు ఇప్పుడు వాళ్ళు పాడుతున్న పాట శృతిలో కలిపితే నేను ఈజీగా దాన్ని కనీసం ఓకే లెవెల్ కానీ తీసుకురాగలను. చాలా హై పిచ్ మా ఆయన చెప్తూనే ఉన్నా, అసలు నాకు అందదు ఆ పిచ్ అంటే లేదు, నువ్వు ట్రై చేయి అని. బేసిక్గా నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు అంత లెవెల్లో హై పిచ్ నేను స్మూత్ చేయడానికి. ఆర్ ఒరిజినల్ ఆడియో ఉంటుంది కదా, ఆ సేమ్ పిచ్ కాకుండా మన శృతి తగ్గించుకొని ఇలా ఓపెన్గా పాడేస్తే అది ఒక రకంగా ఉండేది. బట్ ఒరిజినల్ సాంగ్ మ్యాచ్ అలా పాడడం ట్రై చేసాము. నాకైతే సెట్ అవ్వలే, వాళ్ళు చాలా బాగా పాడారు. ఒక నైట్ చాలా లేట్ అయింది, మార్నింగ్ లేచి ఇంకా మామూలు రొటీన్ స్టార్ట్ అనమాట. ఇవి నైట్ సూట్స్ పిల్లలకి ఆర్డర్ చేసినప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను, క్వాలిటీ బాగున్నవి. ఇది సన్ కిడ్స్ ఫ్యాషన్ అని ఆ పేజ్లో ఎక్కువ తీసుకుంటా. అమెజాన్లో అప్పుడప్పుడు మంచి క్వాలిటీ వస్తే అప్పుడప్పుడు బాగోట్లేదు. ఈ అమ్మాయి అయితే నాకు ఎప్పటి నుంచో తన దగ్గర షాప్ చేస్తాను కాబట్టి తన రివ్యూ తెలిసాకనే బాగుంది అనిపిస్తే అప్పుడు ఐ టేక్ ఇట్ అనమాట. సో ఇలా ఉంది అండ్ ఒక్క సెట్ అయితే వేసా ఆల్రెడీ ఇద్దరికి, ట్రై చేయండి. సన్ కిడ్స్ ఫ్యాషన్ అది ఇన్స్టాగ్రామ్. ఇల్లు ఫ్లై అదే ఈగా ఉడతా. నువ్వు చెప్పని ఊ ఏంటి? ఊయిలా స్వింగ్. ఏనుగు. ఏనుగు అంటే ఎలిఫెంట్. ఏనుగు అంటే ఏంటి? ఎలిఫెంట్ కదా. ఇది ఫర్వల్ ఇష్టం అన్న. సో నైస్ సో నైస్ అంటే ఏ చెప్పమ్మా. ఏ ఏ అమ్మా. నెక్స్ట్ ఆ ఆవు. ఆ అమ్మ కాదు, ఆ అమ్మ. ఆ ఆవు. ఈ చెప్పు. ఈ అంటే ఈ అర్జున్ తెలుసు, ఆదిత్యకి తెలుసు. చెప్పు ఈ తెలుసా? ఈ ఈగ. నీ కన్ఫ్యూజన్ తల తిన్నా ఒకసారి ఫాస్ట్. మీకు ఒక విషయం చెప్తే నవ్వుతారేమో, ఇది ముందు ఒక వ్లాగ్ పెట్టానండి, దాంట్లో పెట్టాల్సిన ఫుటేజ్ అనమాట. అంటే చాలా ఫుటేజ్ ఉంది, నేను అసలు ఆ వ్లాగ్లో ఎందుకు యాడ్ చేయలేదు అంటే, నేను యాక్చువల్లీ మన రా క్లిప్స్ అనేది వీడియో ఫ్లో తీసుకుంటాం కదా, తీసుకున్న తర్వాత ఎడిటర్లో అన్నీ మనం దానేమంటారు ఇంపోర్ట్ చేసుకొని కలుపుకొని ఎడిట్ చేసుకుంటాం. నేను అసలు ఈ ఫుటేజ్ అంతా యాడే చేయడం మర్చిపోయాను. అనుకున్నా కూడా ఇదేంటి ఇంత చిన్నగా వచ్చిన బ్లాగరు, చాలా షూట్ చేశాను కదా అని కూడా అనుకున్నాను. సో అంత బొరపని చేస్తున్నాను అనమాట. ఓపెన్గా చెప్తున్నా, నాకు ఆబ్సెంట్ మైండెడ్లా తయారవుతున్నాను బికాజ్ టూ మెనీ థింగ్స్ అండ్ పిల్లలు ఫుల్ టైం ఇంట్లో ఉండడం కూడా, వాళ్ళు క్రాంకీ అవ్వడం అండ్ మనం వాళ్ళని కూల్ చేయడం ఇదే బేసిక్ థింగ్. ఆదిత్యాన్ని కిందకి తీసుకెళ్దామంటే మిడ్ డే చాలా ఎండగా ఉంటుంది అండ్ మనకి ఇంట్లో ఏవో పనులు ఉంటాయి, మా ఇన్లోస్ కూడా వచ్చిన్నారనమాట. టైం తెలియకుండా గడుస్తుంది, వీళ్ళ ఎనర్జీ బర్న్ అవ్వక ఎంత అల్లరు ఎంత అల్లరు. నేను ఇంత అల్లరి లిటరల్ ఇప్పటివరకు చూడలేదు. అర్జున్ కూడా చాలా ఎక్స్ట్రీమ్గా చేస్తున్నాడు అనమాట. సో ఈ కారిడార్లో ఈ తొక్కితే ఏంటంటే వాళ్ళ ఎనర్జీ మంచిగా బర్న్ అయ్యి వాళ్ళు నచ్చింది సాటిస్ఫై అవుతారు కదా ఆడుకొని. వీడైతే వీడు ఒక్కడో తొక్కడు అనమాట, వాళ్ళన్నీ పిలుస్తాడు, అర్జున్ రా అది ఎక్కువ ఎక్కువ అంటాడు. ఇంకొకటి ఉంది కదా పాండాది, అది ఎక్కమని వాడిని పిచ్చెక్కిస్తాడు వచ్చే వరకు వదలడు. సో ఇలా కొంచెం కారిడార్లో వాళ్ళు వెనకాలే తిరుగుతాం మేము కూడా ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళము, ఎందుకంటే అక్కడ స్టెప్స్ ఉంటాయి ఒక దగ్గర భయం వేస్తుంది. సో వాళ్ళు పక్కనే నుంచి తిరిగితే కొంచెం సేఫ్. ఇక్కడైతే వీళ్ళిద్దరికి మంచి ఫోటో తీద్దామని చెప్పి ఆ రోజు తమ్నేలు ఈ ఫోటోయే పెట్టాను. బట్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఇద్దరు ఏజ్ గ్యాప్ అది సంబంధం లేకుండా బాగా ఆడుకుంటారు, అది కొంచెం మంచిది. అర్జున్ ఎప్పుడైనా వాడి ఫ్రెండ్స్తో వెళ్ళిపోవడానికి కొంచెం హడావడి పెట్టి వెళ్ళిపోతాడు తప్ప మోస్ట్లీ ఆదిత్యనే హర్ట్ చేయడు. వాడు ఏం ఆడితే అది వాడు ఆడడానికి ట్రై చేస్తాడు. మెయిన్గా ఇద్దరికి కార్లు పిచ్చి మాత్రం భలే సెట్ అయింది. ఎవరికి వెళ్ళానమ్మా అన్న? ఏముండదు అంట ఆ సౌండ్ వద్దు ప్లీజ్. జాగ్రత్త పడిపోతారమ్మ. సో ఈ సౌండ్ ఇరుగు పొరుగు ఎక్కడ కంప్లైంట్ ఇస్తారు అది ఒక టెన్షన్ నాకు. సో ఇక్కడ ఒకటి ఆదిత్య మా డాడీ రైమ్కి యాక్షన్ చేస్తున్నారు, అది ఏ రైమో కమెంట్ చేయండి గెస్ చేసి. ఇది షార్ట్ వీడియో పెడతాను ఇవాళ రేపు తప్పకుండా, కరెక్ట్గా ఇద్దరు వాళ్ళు చేస్తారు. నాకు పాట వచ్చేస్తుంది ఆ వీడియో చూస్తుంటే.
సో అలా మా డాడీ కొంచెం పాపం ఆడిస్తారు బయటకు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు ఒక హాఫ్ అన్ అవర్, అలాగే ఈవినింగ్ వాళ్ళ ఇంటి పక్కనే పార్క్ ఉంది అక్కడికి తీసుకెళ్తారు. మా కమ్యూనిటీలో పార్క్ అస్సలు బాగోదన్నమాట, అసలు అది ఏం ఉండదు అక్కడ ఇంటరాక్టివ్గా. మా పాత కమ్యూనిటీలో చాలా బాగుంది, సాఫ్ట్ ఫ్లోర్ ఉంది, సో అది ఆడుకుంటే మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక్కడ ఇసుక ఎక్కువ, పిల్లలందరూ పెద్ద పిల్లలు తిరిగేస్తారు. సో మా డాడీ వాళ్ళ ఇంటి దగ్గర మంచి పార్క్ ఉంది, అక్కడ తీసుకెళ్తున్నారు ఈ మధ్యన ఈవినింగ్స్. అండ్ ఇక్కడ అర్జున్ బ్యాక్ టు స్కూల్ తిప్పాలన్నమాట, యూనిఫామ్ కొనాలి. అసలు స్కూల్ వాళ్ళకి అదేం ఫ్యాంటసీ అర్థం కాదండి, ఎవ్రీ ఇయర్ ఏదో కొత్తది. అంటే క్లబ్స్ మారుస్తారు, వీళ్ళకి స్పోర్ట్స్ క్లబ్ ఒక్కొక్కరు యూనిఫామ్ ఉంటుంది, అది లాస్ట్ ఇయర్ ఎల్లో ఇచ్చారు. ఇయర్ యూనిఫామ్ మామూలుగా మీరు ఇదివరకు చూస్తారు కదా కొంచెం లైట్ గ్రీన్ కలర్, అదేం లేదంట, మొత్తం ఇదే యూనిఫామ్ అంట. అది ఏదో ఒకటి మారుస్తూ ఉంటాను నాకు అర్థం, కనీసం 4-5 ఏళ్ళు స్టడీగా ఒకటి ఉండదు ఎందుకో అర్థం కాదు. లక్కీగా నేను టై బెల్ట్ పోతే షర్ట్ ఏదో బాగాలేదు, షర్ట్స్ బటన్స్ పోయాయి అండ్ ఆల్సో మట్టి పట్టేసినట్టు అయిపోయింది. మొన్న లాస్ట్ జాన్లో ఫిబ్రవరిలో కొనేద్దామని అనుకుంటే లక్కీగా ఆ రోజు వెళ్ళినప్పుడు షాప్ లేదు, ఫ్రెష్గా జూన్లో కొనొచ్చిన ఉన్న వాటిలో కొంచెం బటన్స్ కుట్టుకుని టై కూడా ఉన్నదాన్ని తాడు పెట్టి కట్టి అలా మేనేజ్ చేసాము. నిజంగా కొనేసి ఉంటే పేరెంట్స్కి చాలా ఇరిటేటింగ్గా ఉంటాయి ఇలాంటివి. సో ఇంకా టై బెల్ట్ గోల్ లేదంటే మొత్తం స్పోర్ట్స్ డ్రెస్ అని అంట, చూడాలి దీన్ని ఎలా నడుస్తుంది, అనాలిసిస్ స్టడీగా ఉంటుందో. మా బాల్కనీలో నుంచి చూస్తే వాన లేదు, కిందకు వచ్చి చూస్తే వాన ఉంది. ఇప్పుడు ఎలా వెళ్తాము అర్జున్? నువ్వు తడిసిపోతావు, నువ్వు ఎలాగో చెమటలో తడుస్తావు తర్వాత, ఇప్పుడు వానలో తడుస్తావు అంతే. బట్ అమ్మ ఓన్లీ వాన్లు రా, ఎక్కడున్నావు? బాబు చూసారా చక్కగా, ఎక్కడ లేదు అక్కడ నడుస్తున్నాడు, హెయిర్ మళ్ళీ పెరిగిపోయింది. ఎక్కడికి వెళ్తున్నావు అర్జున్? అర్జున సన్ అండ్ రైన్ ఏమొస్తుంది? ఎందుకు రాదు రా, వస్తుంది రా బాబు, తప్ప మనకి అలా సన్న రైన్ ఒకేసారి ఎక్కువ కనిపించాం అందుకనే కనిపించదు. బట్ ఇంత సన్నగా పడుతుంది వాన, సో మనం చూడలేకపోవచ్చు. కొంచెం గట్టిగా పడితే ఇటు సైడ్, ఇప్పుడు ఇక్కడ సన్ ఉంది కదా, సో ఆపోజిట్ సైడ్ మనం రెయిన్బో చూసే అవకాశం ఉంటుంది. నోట్లో పెట్టకండి, నీ ఏజ్ ఎంత? రూబిక్స్ క్యూబ్. సరదా హ్యాండ్ పట్టుకో. అవసరం ఉన్నా లేకపోయినా చేయి పట్టుకుని నడుస్తాను. అర్జున్ ఎక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు? వెరీ బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్ బ్యాట్. అర్జున్ నీకు తెలుసా, నాకు చాలా వరకు చిన్నప్పుడు నేను బ్యాడ్మింటన్ అనుకుని బిఏటి అనే రాసేదాన్ని, స్పెల్లింగ్ మిస్టేక్ తెలుసా నీకు? తెలుసా దాని స్పెల్లింగ్? చెప్పు. BADMINTON బ్యాడ్మింటన్. నాకు చాలా చూడు అమ్మా, అమ్మా సి యాక్చువల్లీ డి మోస్ట్ పీపుల్ థింక్ దట్ ఇట్స్ డి, బట్ ద ప్రొనౌన్సియేషన్ దే ఆర్ టెల్లింగ్ ఇస్ రాంగ్. యాక్చువల్లీ వీ షుడ్ సే బ్యాడ్మింటన్ ఓన్లీ, ఇట్స్ లైక్ బ్యాడ్మింటన్ బట్ ద స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ డజంట్ కౌంట్, ఓన్లీ ద వాట్ ఇస్ దట్ సారీ ఫర్ ద నాయిస్ అండి, బట్ మేము ఇద్దరం చక్కగా మాట్లాడుకున్నాం కదా, అది మ్యూట్ చేయలేక అలా ఉంచబుద్ధి వేసింది అనమాట. ఇవన్నీ నేను ఏదో మీకు వ్లాగ్ చేయడం, మనం యూట్యూబ్లో కంటెంట్ క్రియేషన్ అన్నీ పక్కన పెడితే ఓ 10 ఏళ్ళు పైగా చూసుకుంటే మేము ఇలా మాట్లాడుకునే వాళ్ళని గుర్తుగా ఉంటుంది కదా, సో మాకు ఇది ఒక వీడియో డాక్యుమెంట్ లాగా అనమాట, సో ఎప్పటికీ గుర్తుగా ఉండడానికి. ఇందాక ఇక్కడ ఏం చెప్తున్నానంటే వీడియో బ్లర్ వచ్చేసింది ఆ ఫింగర్ బాడీ లెన్స్ మీద. సో మొత్తానికి ఇంటికి వెళ్తున్నాను, ఆ రోజు ఆ మెయిన్ పనులన్నీ అయిపోయాయి, నేను ఇప్పుడు ఎడిట్ అవన్నీ ఈ టైంలో చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఆదిత్య పడుకుంటాడు, అర్జున్ బ్యాడ్మింటన్కి వెళ్తాడు అండ్ డిన్నర్ అది మెయిడ్ హెల్ప్ కొంచెం చేస్తుంది, తను షాపింగ్ చేస్తుంది కొంచెం అలా హెల్ప్. ఈ మధ్యన కొంచెం యాక్టివ్గా నాకు బాగుంది అనమాట, ఇదివరకు మొత్తం నేనే పిచ్చిగా చేసుకునేదాన్ని. ఎడిట్ చేసినప్పుడు 2-3 అవర్స్ కంటిన్యూగా నేను వర్క్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట, సో కుకింగ్ మధ్యలో కొంచెం హెల్ప్ ఉంటే నాకు షాపింగ్ కానీ ఏదైనా ఈజీగా అవుతుంది. సో అమ్మాయి కొంచెం ఈవినింగ్ అన్ని రెడీ చేసి వెళ్తుంది. మార్నింగ్ ఇవాళ అయితే బీట్రూట్ కర్రీ చేసాము, ఆ కర్రీని ఇలాగ చపాతీలో పెట్టేసి ఎర్లీగా డిన్నర్ పెట్టేస్తున్నాను పిల్లలకి, వాళ్ళు ఈవినింగ్ స్నాక్ ఏం తినలేదు. సో ఇలా ఇది యాక్చువల్లీ షార్ట్ వీడియో అప్లోడ్ చేద్దామని తీసుకున్నాను, సూన్ అప్లోడ్ చేస్తాను. షార్ట్స్లో ఉండే ఆడియన్స్ వేరు కదా, వాళ్ళు ఎక్కువ మంది షార్ట్స్ చూడడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి మీరు అక్కడ కూడా చాలా వీడియోస్ చూస్తారు. సో ఆ డే అయితే చాలా మంచిగా గడిచింది, ప్రొడక్టివ్గా పిల్లలతో అండ్ వాళ్ళ పనులు కూడా చాలా అయ్యి హ్యాపీగా ఉంది. ఇంకా బ్యాక్ టు స్కూల్ అయ్యాక రొటీన్ మారుతుంది కాబట్టి ఆ వ్లాగ్స్ కూడా చూద్దరు కానీ, స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్.